ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ స్పష్టం చేశారు. స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో 40 లక్షలతో 12 పడకల ఐసీయూ ఎమర్జెన్సీ విభాగాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరిజ్ఞానంతో ప్రజలకు ఎన్నో మెరుగైన సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు విద్య వైద్య రంగాలకు పెద్దపేట వేశారని గుర్తు చేశారు. విద్యా ప్రమాణాలు పెంచడం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కోట్లను మంజూరు చేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా కోట్లాది రూపాయలు వెచ్చించి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం 100 పడకల ఆసుపత్రిని ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఎమర్జెన్సీల వైద్యం అందజేసేందుకు ఐసీయూను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. త్వరలోనే మరిన్ని మెరుగైన సేవలతో పాటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు దీటుగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, ఎంపీపీ కాజా అహమద్ ఇద్రిస్, జడ్పీటీసీ వెంకటరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్ గారికి, మిగతా ప్రజాప్రతినిధులకు, డాక్టర్లకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇది మన నిర్మాణ ఆర్గనైజేషన్ సహకరించినందుకు ఈ ఏర్పాటు చేసినందుకు వారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాం. దాంతోపాటు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో కష్టపడి తెలంగాణ ఉద్యమం చేసి గాంధీ మార్గంలో అహింసాయుతంగా ఇప్పుడు కూడా స్కూళ్ళ మరమ్మతు కొరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా అవసరం ఉంటుంది. ఇక్కడ స్కూళ్ళు బాగుండాలి, విద్య సరిగ్గా జరగాలి, విద్యా ప్రమాణాలు పెంచాలి అనే ఉద్దేశంతో మొన్ననే 7,000 కోట్లకు పైన మంజూరు చేశారు. దానితోడుగా ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఏవే కానీ అవి సిహెచ్సి హాస్పిటల్ కానీ అప్గ్రేడ్ చేసి ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండాలనే ఉద్దేశంతో పడకల ఆసుపత్రిని మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మున్ముందు కూడా ముఖ్యమంత్రి గారు ఎవరితో ఊహించని విధంగా మన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు. ఆ అభివృద్ధి చేసే ఆలోచన, ఆ పరిజ్ఞానం, చేసే పట్టుదల ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి అన్ని విధాలు అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఆయనకు అందరి ప్రజల దీవెన ఉండాలని కోరుతున్నాం. ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. మన హైదరాబాద్ కూడా మంచి హాస్పిటల్ కానీ, అదేవిధంగా విధంగా జిల్లా హెడ్ క్వార్టర్లు కానీ మంచి ఆసుపత్రులు కట్టించి ప్రజలకు అందుబాటులో సకాలంలో ఆ వైద్యం అందాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ విధంగా విద్యాపరంగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా మన షాద్ నగర్ కూడా